మన యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మన జెండా ఎగరవేసుకొని ఒక బహిరంగ సభగా ర్యాలీ తీసి ఇక్కడ అందరినీ గౌరవనీయులైనటువంటి పెద్దలని ఆహ్వానించి ఇక్కడ ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇస్తున్నాం కాబట్టి మీరందరూ ఎవరు కూడా నిశ్శబ్దంగా ఉండాలి. మనకి ఇప్పుడు 1 గంటనే కాలేదు, ఇంకా గంట టైం ఉంది. అందరూ మాట్లాడితే మనకు నిజాలేంది, నిజాయితీ ఏంది, మనం పోయే మనకు జరిగే మోసం ఏంది, లాభం ఏంది, నష్టం ఏంది అనేది కూడా వీళ్ళు పెద్దలు చెప్తారు కాబట్టి అవి మనం వినాలి. ఎందుకు అంటే ఒక 24 గంటల పనిదినాల నుండి 12 గంటల పనిదినాలు వచ్చి అక్కడి నుండి 8 గంటల పనిదినాలు వచ్చింది కాబట్టి ఈరోజు మనం అంతా కొంచెం ఊపిరి పీల్చుకునే విధానంగా ఉన్నాం. మరి ఆ రోజు కార్మికులను గుర్తించుకుంటే వాళ్ళ బాధ లేదో, ఈరోజు వాళ్ళ పెద్దలు చెప్తుంటే మనకు ఒక పారి జ్ఞానమున్న వాళ్ళైతే సరిగా ఇవి దానిని మనం అందరం కూడా వినియోగించుకోవాలి. సరే, పని చేస్తా ఉన్నాం, కష్టం చేస్తా ఉన్నాం, పని దొరుకుతుంది, బుక్క ఆడుతుంది, చేతి ఆడుతుంటే బుక్క ఆడుతుంది, అన్ని ఆడుతున్నాయి. కానీ మరి మనకు కష్టం చేయనప్పుడు ఎవరు పెడతారు? దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి విషయంలో కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. మన పెద్దలు, భవన కార్మికులు, మన రాష్ట్ర నాయకులు అందరూ కూడా దాని మీద ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయ్యా, మన దగ్గర మరి మీరందరూ ఈరోజు దళిత బంధు పెడతా ఉన్నారు, బాగుంది, మంచిదే. మరి ప్రతి బంధువులు పెడతా ఉన్నారు, బాగుంది. మరి ఆర్థికంగా ఉన్న ప్రభుత్వాలని చెప్తా ఉన్నారు, మరి ఎక్కడి నుండి వస్తా ఉన్నాయి అంటే భవన కార్మికులకి లేబర్ బోర్డులో ఇప్పటి కొడుక 200 కోట్ల రూపాయల కొడుక భవన కార్మికులు బోర్డులో ఉన్నాయి. పోయిన పని 1,05 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మనకు పంచుతానని కొడుక ఆమెచ్చి తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి అందరికీ అనేసి వేసేసాడు. భవన కార్మికులకు కానీ అవి చేసుకొని వేసేసాడు. ఇప్పటి వరకు కూడా కానీ మరి మనం ఏమడుగుతున్నాం భవన కార్మికులవి? అయ్యా, 60 సంవత్సరాలు వెళ్ళిన వారికి 5,000 పింఛన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మన బోర్డులో ఉన్నాయి కదా పైసలు, అవే మాకు పంచమంటున్నాం, అవే మాకు ఇవ్వమంటున్నాం. ఇప్పటి వరకు కూడక నిమ్మకు నీరెత్తనట్టు ప్రభుత్వాలు కార్మికుల పక్షాన ఎక్కడ కూడక ఈ ఒక్క మాట కూడా చెప్పలేవు. అరే ఎందుకు చెప్తలేవు? మన బోర్డులో ఉన్న డబ్బులని కాజేయడానికి ప్రభుత్వాలు కాసుకొని ఉన్నాయి. మరి అసలుంటప్పుడు 5,000 పింఛను మనకెందుకు ఇస్తుంది? లేనివి దళిత బంధులు పెడతాది, ఇంకో బంధు పెడతాది, ఇంకో బంధు పెడతాది. ఎందుకు? ప్రజలను మోసం చేయాలి, ఓట్లు వేపించుకోవాలి, సీట్ల మీద కూర్చోవాలి, మన రక్తం పీడ్చించాలి, వేతనానికి మన కష్టానికి తగ్గ ఫలితం ఉండకుండా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అంటే మనం ఏమంటున్నాం, మన పెద్దలు ఏమంటున్నారు? అయ్యా, మా పిల్లలకు ఉచిత చదువులు కావాలి, ఉచిత వైద్యం కావాలి, 5,000 నుండి 10,000 రూపాయలు పింఛను. 60 సంవత్సరాలు వెళ్ళాక మా ముఖాల్లో బుక్కలు ఇరిగిపోయి అరిగిపోయి మొత్తం మేము చేత కాకుండా అవుతా ఉన్నాం, పింఛను ఇవ్వమని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి. ప్రతి మీటింగ్ లో మన రాష్ట్ర నాయకుడు కొంగు రావులన్న, మన కోటం రాదు, వీళ్ళందరూ అవే మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర నాయకుడు మరి ఎక్కడ కూడా ఇంకా గవర్నమెంట్ ఆ విషయంలో ఎక్కడ కూడా మాట్లాడలే. మన ఏం మాట్లాడింది? భవన కార్మికులకి బండి ఇస్తామని. అరే బండి ఎందుకు? బండి సామానికేనా? బండి లేని కూడా వాడున్నాడే, అందరు పనులే ఉన్నాయి. నువ్వు బతుకు జరుగు చూపి ప్రజలకి, భవన కార్మికులకి. కానీ బండి మీద ఆయన డీజిల్ వేస్తాడు, ఈయన బండిస్తాడు, దాని మీద పోవాలి, కొన్ని కాల్ చేసుకోవాలి, ఇంటికి రావాలి, నా ఇంటికాడ వందో నేను రోడ్డు వినమంతకు. ఇది ప్రభుత్వాల పాలన. ఇది కాదు మనం అడిగేది, ప్రతి కార్మికునికి నువ్వు ఎట్లా 2,00,000 ఇస్తున్నావు, దానికి కలుపుకొని 3,000 గుర్తించి
భవన కార్మికునికి 5,000 పింఛన్ ఇవ్వమని ఇక్కడ 20 సంవత్సరాల సంది అడుగుతలే ఉన్నా. ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. ఓట్లప్పుడు కార్మిక నాయకులు వస్తారు, వచ్చి ఇది అని చెప్తారు. మరి ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పోయినా నాయకులంతా మనం మొత్తుకుంటా ఉన్నాం. దాని మీద ఒక స్పందన పెట్టారు, ఒక్క బారి మాట్లాడరు ఆ విషయంలో. ఏ మాత్రం కూడా మాట్లాడలేదు. అదే సిగ్గు సేపు ఉండాలని ఇక్కడ కల్వకుర్తి డివిజన్ లో 300 రూపాయలు 60 సంవత్సరాల కార్మికులకి మన బిల్డింగ్ లో 300 రూపాయలు పింఛనిస్తా ఉన్నాం. ఇక్కడ ఎందుకు ఇస్తున్నాం? ఇది ఏమో ప్రభుత్వానికి తెలుస్తుందేమో, నాయకులకు తెలుస్తుందేమో అనేసి ఇక్కడ ఇదే విధంగా 3 సంవత్సరాల కింద ఇదే వేదిక పైన మాట్లాడితే మన చైర్మన్ సాహు మన సత్యమన్న గారు ఆయన 100 రూపాయల లెక్కన ఎంతమంది 100 మంది పింఛందాలు ఆయన నేను ఇస్తానని ఆయన ముందుకొచ్చాడు. కిషోర్ రెడ్డి ముందుకొచ్చాడు, అందులో నేను ఒక ముందుకొచ్చాను. అందులోనే మొన్న గజలను ఉడక 2 నెలల సంది 5,500 ఇస్తాయా నేను ఉడక అని ఆయన కూడా ముందుకొచ్చాడు. అదేవిధంగా రామలను ఉడక 10 నెలల నుండి ఆయన కూడా నేను ఉడక 500 ఇస్తానని ఆయన కూడా ముందుకొచ్చాడు. మరి ఇంకా ఎవరన్నా దాతలు ఉంటే ఈ యొక్క ముసలిల పింఛన్కి దాతలుగా మీరు ఇవ్వాలని కూడా మేము ఇక్కడ కోరుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ భవన కార్మిక సమస్యలో దీంట్లో ఒక టస్ట్గా ఏర్పడి దీనిని ఇంత వింతగా ఎదగాలి, ఇంత వింతగా మన ఒక ఫండ్ తయారు చేసి భవన కార్మికులకి కల్వకుర్తి లోకల్ డివిజన్ భవన కార్మికులకు కూడక ఎంతమంది వచ్చినా కానీ మన యొక్క ఫండ్ను జమ చేసుకొని నాయకులని అడిగైనా కార్మికులలో ఉన్న కొంచెం ముందుకొచ్చి కార్మికునికైనా కానీ మనం ఆ విధంగా అడిగి కొంత ఫండ్ జమ చేసుకొని 500 కానీ 1,000 రూపాయలు కానీ ఒక నెలకు ఇచ్చే పూర్తిగా ఇబ్బంది ఉన్న కార్మికునికి 60 సంవత్సరాల కార్మికుని కూడక మన విధంగా పింఛన్ పేర్చుకుంటూ పోవాలని కూడక ఈ సభాముఖంగా నేను చెప్తా ఉన్నా. అట్లనే మన యొక్క ఈ రోజుకి అన్న ఆ రోజు మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్న అన్నని అడిగితే ఈ ఒక ప్లాట్ ఇచ్చాడు. ఆ ప్లాట్ను వింత వింతగా దానిని ఈ రోజు దాన్ని ఒక రూపకంగా తెచ్చి మరి మా యొక్క కార్మికుల శ్రమ నుండి మరి యొక్క దారి నుండి కూడా మా కార్మికులే కాకుండా మిగతా ఎవరిచ్చినా మాకు సంబంధించిన నాయకుల దగ్గరికి పోయి అందరితో కూడా కొంత అమౌంట్ చేసుకుంటూ దాన్ని డెవలపింగ్ చేశాం. అదేవిధంగా అన్న మన కసిరెడ్డి నారాయణుడి తోటి అన్న కూడక మాట్లాడి ఆనందన గారు కూడక మనకు 2 లక్షల రూపాయలు బిల్లింగ్కు సాయం చేయించాడు. అదేవిధంగా కార్మిక నాయకుడు కాబట్టి ఈ కార్మికుల పక్షాన అన్న నిలిచి ఈ కార్మికులకి ఇటువంటివి ఏమైనా బెనిఫిట్లు ఉంటే ఇంకా కూడక అన్నని ముందుకొచ్చి చేయమని కూడక ఈ సభాముఖంగా నేను కోరుతా ఉన్నాను. మేడే ఆవశ్యకత, ప్రపంచవ్యాప్తంగా మేడే ఎందుకు ఉద్భవించింది, ఎందుకు జరుపుకుంటారు? కార్మికుల యొక్క హక్కుల కోసం 8 గంటల పనిదినం కావాలి, శ్రమిక దోపిడీ ఉండకూడదు, చేసిన పనికి వేతనం ఇవ్వాలి అనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లలో చికాగో నగరంలో వచ్చినటువంటి పోరాటం అంచెల వారీగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మేడే 1 నుంచి 2వ వారం వరకు సాగినటువంటి అనేక పోరాటాల్లో చికాగో నగరంలో రక్త తర్పణం కావింపబడ్డది, అక్కడ వెలిసినదే ఎర్రజెండని వక్తలు చెప్పారు. ఆ రోజు తుపాకీ తూటాలకు నడి రోడ్డు మీద నిత్త రోడ్డు ఎర్రజెండా ఎత్తితే ఆ ఎర్రజెండనే ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లి శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనటువంటి లేనేలేదు అని శ్రీశ్రీ చెప్పినట్లుగా దేశంలో ప్రపంచంలో ఒకవైపు కార్మికులు, అందుకే కాళోజీ గారు అంటారు అన్నపు రాసులు ఒక చోట ఆకలి మంటలు ఇంకొక చోట, అలిసిన దేహాలు ఒక చోట అంశతూలికలు మరొక చోట, కమ్మని శకిలాలు ఒక చోట గట్టి దౌడలు మరొక చోట, గంపెడు సంపదలన్నీ ఒక చోట గంపెడు బాలుగాలు ఇంకొక చోట. అంటే ఎవరైతే ఉత్పత్తి చేస్తుండ్రో, ఎవరైతే దేశ సంపద చేస్తుండ్రో వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి అనేది పడిపోతుంది. సంపద అనేది ఈ దేశంలో ఉండేట ప్రపంచంలో ఉండేటువంటి
కొంతమంది పెట్టుబడి దార్శకంలో ఉంటుంది. కార్మికులు శ్రమ దోపిడికి గురి అవుతున్నారు. ఈ శ్రమ దోపిడి ఉండొద్దు. అందుకోసమే సమాన పనికి సమాన వేతనం కావాలన్నటువంటి పోరాటం జరుగుతుంది. ఆ సమాన పనికి సమాన వేతనం కనీస వేతన చట్టం రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. రాజ్యాంగంలో కల్పించినటువంటి అనేక రకాలైనటువంటి హక్కులు, అనేక రకాలైనటువంటి హక్కులు కాల రాస్తూ ఈ మధ్యలో గత 7 సంవత్సర కాలంలో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం 4 కోట్లుగా కార్మికుల యొక్క హక్కులను విభజించి సమ్మె చేసేటువంటి హక్కులు కూడా లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. అయినా మనం ఇత్తనం ఒకటేసి చెట్టు ఓటు మనసాలంటే మొలవదు. ఓట్లంతా ఓట్ల పండుగలేక ఎవరికి పడితే వాళ్ళ కమ్మడ పోయి ఓట్లేసి మేడేనాడు ఎర్ర జెండా వర్దిల్లాలి, కార్మికుల ఐక్యత వర్దిల్లాలి, కార్మికులకు కనీస వేతన చట్టాన్ని తీసుకురావాలి అని మనం మొత్తుకుంటే వస్తుందా? ఏపై తనం రాసి ఆ నాటి మామిడి పంట రావాలంటే వస్తుందా? రాదు. కాబట్టి ఈ కార్మిక హక్కుల కోసం పనిచేసే ప్రభుత్వాలు ఏంటో గుర్తించాలి. లక్ష్మణాచార్య గారు చెప్పారు, ఈ దేశంలో లాభాలు ఇచ్చేటువంటి ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటావో ఈ దేశంలో ఉండేటువంటి అత్యధికులు, అంటే మీరు మీ భాషలో చెప్పాలంటే బహుజన్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అగ్రవర్ణాలు ఉండేటువంటి పేదలంతా శ్రమజీవులు. వాళ్లకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కాలరాశి, దాని స్థానంలో శూద్రులకు స్వర్గానికి పోయేటువంటి అవకాశం లేదు. ఎందుకు హక్కు హక్కు లేదని ఘోరమైనటువంటి తపస్ చేసినటువంటి శంభుకుని యొక్క తల నరికినటువంటి యుగాన్ని త్రేతాయుగం అన్నాం. కార్మిక హక్కుల కోసం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పని గంటలు తగ్గించాలి అని చికాగో నగరంలో పోరాడితే ఈ యుగాన్ని కలియుగం అంటారు. ఇప్పుడు ఇంతకు ముందే మిత్రులు సోదరుడు శ్రీను మాట్లాడారు, అనేక బంధులు ఇస్తున్నాడు, బాగానే ఉంది. ఆ బంధులంతా ఎక్కడ పోతున్నావో చూడాలి. గత 7 సంవత్సరాల కాలం నుంచి అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచంలో పీడిత దాడిత కర్షక వీరందరికీ స్వేచ్ఛను కలిగించి హక్కులు కలిగించి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి కావాల్సిన లాభాలని వాళ్ళకి కలిగే నష్టాలని నష్టపోకుండా ఉండడానికి సాధించుకున్న ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ ఈరోజు ఒక గొప్ప పండుగ చేసుకోవడం సంతోషదాయకం. ఆల్రెడీ పెద్దలందరూ చెప్పారు, నేను ఆ విషయాల జోలికి వెళ్ళట్లేదు. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా నాకు తెలిసి 40 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉండి ఎంతోమందికి పేదోడి కష్టం వస్తే ఒక్క రూపాయి ఆశించకుండా ఎలాంటి భయానికి లోను కాకుండా అన్యాయం చేసేవాడు ఎవడున్నా ముందుకొచ్చే మాట్లాడే ఒక వ్యక్తి. అది టీచర్ల కష్టం వచ్చినా కార్మికుల కష్టం వచ్చినా మాలాంటి సామాజిక ఉద్యమకారులకు కష్టం వచ్చినా ఇంకెవరికి అన్యాయం జరిగినా అర్ధరాత్రి ఫోన్ చేస్తే నేనున్నా అని చెప్పేసి వచ్చి ముందు నిలబడి మాట్లాడే ఒక వ్యక్తి. ఈరోజు ఆ వ్యక్తి ఎవరంటే ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, గత 20-30 సంవత్సరాలుగా ఏ అన్యాయం అయితే జరుగుతుందో ఏ అన్యాయాలకైతే ఎదుర్కొని నిలబడగలుగుతున్నారో వారిని సమాజంలో వర్గాలకు అతీతంగా అధికారులు కూడా గౌరవించేవారు. దానికి నేనే ప్రత్యక్ష సాక్షి, ఇక్కడ ఉన్నోళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులు. ఏపీ మల్లయ్య సార్, కొందరికేమో యూటీఎఫ్ మల్లయ్య సార్, కొందరికేమో బీసీ సప్లై మల్లయ్య సార్, కొందరికేమో సిఐటి మల్లయ్య సార్, కొందరికేమో సిపిఎం మల్లయ్య సార్, కొందరికే ఇంకే అంటే ఏ ఒక దగ్గర వస్తే రజక సంఘం మల్లయ్య సార్, ఇన్ని రకాల ప్రధాన పాత్ర పోషిస్తున్న మల్లయ్య సార్, ఒక సమస్య విషయంలో బాధితుల పక్షాన పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడున్న అధికారులు సిఐ గారు
తనకి ఇష్టం లేకపోతే సరే సార్ నేను తర్వాత మాట్లాడతా మీరు వెళ్ళండి లేకపోతే తర్వాత చర్చిద్దామని చెప్పాలి. అలా కాకుండా అత్యంత అవమానకరంగా మాట్లాడడం వారికి జరిగిన అవమానంగా నేను భావించట్లేదు, మనందరికి జరిగిన అవమానంగా నేను భావిస్తున్నాను. ఇది వాస్తవమా కాదా మీరందరూ గుండెలు మీద చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు కొద్దిగా లేట్గా విషయం తెలిసింది, మేము బీసీ సప్లాన్ సాధన కమిటీ తరఫున కలవకుర్తి ఎస్ఐ సైదుల్ సార్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఏవైతే సిఐ సార్ని సిఐ గారిని హెచ్చరిస్తున్నాం. మీరు ఏ ఉద్దేశంతో అన్నారో మాకు అనవసరం, కానీ మీరు అన్నది తప్పు, మీరు మాట్లాడిన తప్పు, మీరు అవమానించడం తప్పు. ఇది మా ఆత్మగౌరవం దెబ్బతీసినట్టుగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా వెంటనే బేషరత్గా మీ మాటలు వెనక్కి తీసుకోవాలని ఏపీ మల్లయ్య సార్కు క్షమాపణ చెప్పాలని చెప్పి బీసీ సప్లాన్ సాధన కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఉద్యమంలో నేను దాదాపు జరిగిన రోజు నేను ప్రత్యక్షంగా రోజు కూర్చున్నా, వారి వెతలను చూసా. మున్సిపల్ కార్మికుల ధర్నా పాత మున్సిపల్ ఆఫీస్ గారు జరిగినప్పుడు నేను అక్కడ ఒక వారం రోజులు నేను కూర్చోవడం జరిగింది. వాళ్ళ కష్టాలు వాళ్ళ నష్టాలు ఏంటని తెలుసు, ఎందుకంటే నేను కూడా వ్యవసాయం చేసినవాడిని కాబట్టి ఆ కష్టాలు ఎండకు తిరుగుతుంటే ఎంత కష్టపడదో మనకు తెలుసు. కాబట్టి మరొకసారి కార్మిక లోకం మనందరూ ఎప్పుడైనా చెప్తున్నట్టు యూనిటీ ఎప్పుడు ప్రదర్శించాలంటే ఎప్పుడైతే మనకు అన్యాయం జరుగుతుందో అదే యూనిటీ, నిజంగా అదే మేడే యొక్క స్ఫూర్తిగా నేను భావిస్తూ ఈ సందర్భం మీకు అందరికి మరోసారి ధన్యవాదాలు తెలుస్తున్నాను. టీచర్స్ కదా, మరి టీచర్స్ కూడా మరి ఈ మేడే సందర్భంగా మీకు మద్దతుగా రావడం ఇందులో పాల్గొనడం ఏంటని కొంతమంది ప్రశ్నించుకోవచ్చు, కానీ మేము వచ్చింది మాత్రం మేము ఈ రోజు టీచర్స్ అంటే మీలాంటి కార్మిక కుటుంబాల కింద వచ్చి చదువుకొని ఈ రోజు ఒక మహానుభావుని వల్ల రాజ్యాంగ రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఈ రోజు మేము టీచర్స్ కావడం జరిగింది. ఈ విధంగా మేము ఎందుకంటే కార్మిక వర్గం కింద వచ్చినాం కాబట్టి, కార్మిక నాయకుల నుంచి వచ్చినాం కాబట్టి, ఆ శ్రమ యొక్క విలువ మాకు తెలుసు కాబట్టి మీకు మద్దతుగా మేము మా కూడా మీది తినాలి మాది తినాలి అన్నట్టు, మీది ఎర్రజెండనే మాది ఎర్రజెండని కాబట్టి మన ఇద్దరు అంతా కూడా మన భావజాలం ఒకటే, మీ భావజాలం మా భావజాలం ఒకటే అన్నట్టు, మీ కుటుంబాల నేపథ్యం మా కుటుంబాల నేపథ్యం ఒకటే. అందుకోసమని మేము కూడా ఈరోజు మీకు మద్దతుగా మేము ఇంకా మేడలు పాల్గొనాలని మేము ఎప్పుడు కూడా తప్పకుండా మేడే సందర్భంగా తప్పకుండా యూటీఎఫ్ జెండా కూడా ఎగిరిస్తాం. ఎందుకంటే మాకు మేడేకు మాకున్నటువంటి యూటీఎఫ్ ఉన్నటువంటి అభినవభావ సంబంధం అది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నిజంగా కూడా ప్రభు ఎక్కిన పల్లకి మోసేది కార్మికుడే, అదేవిధంగా తాజ్మహల్ నిర్మాణానికి రానుమోసింది కూడా కార్మికుడే. ఈ రోజు కార్మికుడు రక్తం చిందించి చుట్ట చుక్కలు చిందించి ఈ రోజు ఈ శ్రమనే చేయకపోతే మనకి మానవ మరణడే లేదని తెలియజేయడానికి ఈ మేడే ఒక స్ఫూర్తి. ముఖ్యంగా మేడే రావడానికి కార్మికులందరూ ప్రపంచ కార్మికులందరూ ఏకమై తన హక్కుల కోసం పోరాటం చేయడానికి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆదర్శం కొని తీసుకున్నారు. 1848లో కార్ల్ మార్క్స్ కానివ్వండి, ఎంగల్స్ గారు రాసినటువంటి దాస్ క్యాపిటల్ కానివ్వండి, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను పురిపుచ్చుకొని ప్రపంచ కార్మికులందరూ ఏకమై 1884లో ఈ పోరాటానికి పిలుపు ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఐలల్లలో భౌజన రాజ్యం కొరకై, ఐలల్లలో
స్ఫూర్తిగా తీసుకొని నేటి వరకు ఈ మే 1వ తారీఖున జరుపుతున్నటువంటి ఈ కార్మికుల దినోత్సవం సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు వచ్చేసిన పెద్దలకు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున స్థాపన వర్గస్ ఫెడరేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అయితే పెద్దలు మేడే యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. దీన్ని మేడే ను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఆ రోజు ప్రపంచ కార్మికుల ఏకం కండే అనే నిదానంతో ముందుకు వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసుకోవడంలో పోరాటాలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకున్నటువంటి సమస్యలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని ఎదుర్కోవడంలో ఐక్యతను చూపిస్తూ పోరాడాల్సిందిగా కోరుకుంటూ ఆర్టీసీ నుంచి ఒక విషయం మీ ముందుకు తీసుకురావదలుచుకున్నా. ఎందుకంటే ఆ రోజు సమ్మె ఆర్టీసీ కార్మికులు 50 రోజుల పై మీదుగా సమ్మె చేయడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల గురించి సమ్మె చేయలేదు. దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి ప్రజా రవాణా సంస్థ, ఈ సంస్థని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఏ విధంగా అంటే ఈ సంస్థ తక్కువ ఛార్జీతో కానీ మెరుగైన ప్రయాణం కలిగించే విధానంలో కానీ, అదేవిధంగా మన యొక్క మనకున్నటువంటి పిల్లల చదువుల కొరకు వేరే ప్రాంతానికి వెళ్ళడానికి రాయితీ కలిగినటువంటి బస్ పాస్ సౌకర్యం కానీ, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల కంటే 10వ తరగతి
అర్హతతో ఉపాధి కలిగించే అత్యధిక ఉపాధి కలిగించే సంస్థ ఏదంటే ఒక ఆర్టీసీ మాత్రమే. ఇది మనం గమనిస్తలేము. రాజకీయ నాయకులకు సందేశం ఇచ్చారు. వాళ్ళు వచ్చి మన పాటనే వాడి, మన పాట వాడకపోతే మనం ఒకటవా అంటే మన పాట మన పాటనే పాడు, పాడాల్సిందే. వర్గ అంటే మాట వేరే చేత వేరే. ఒక్క దృష్టిలో పెట్టడం, చేతలు చేసే వాళ్ళు ఎప్పుడు కనబడుతుంటారు, మనం ఎప్పుడు ఉంటారా ఉండరా. సరే ఏదన్నా ఎవరి దృక్పథంలో వాళ్ళు ఉంటారు, మనం అభినందించిపోయారు, సంతోషం. ఇప్పుడు అభినందించే బ్రహ్మ కుమారి మేడం వచ్చారు, హ్యాపీ లేబర్ డే, సంతోషపడాలి, అభినందించాలి. అంటే కార్మిక దినోత్సవం కష్టజీవులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియనికి వచ్చారు. చాలా చెప్పారు అంశాలు, నేను అక్కడ వెళ్ళను. ఎర్ర జెండా పుట్టింది పనిదినం కోసం జరుగుతున్న పోరాటంలో 24 గంటలు రోజుకుంటే 8 గంటలే పనిచేస్తాం, 8 గంటలు నిద్రపోతాం, మిగతా 8 గంటలు రీక్రియేషన్ వంట వార్పు వచ్చి ఆలోచన చేస్తాం. ఈ 3గా విభజించుకున్నారు. 8 గంటలు పని అంటే 18 గంటలు పని చేయించేది. నిద్ర ఎప్పుడు పోతున్నాడు, ఎప్పుడు అనుకుంటాడు 18 గంటలు. ఇట్లా శ్రమ దోపిడంటే నీ కష్టాన్ని దోసుకోవడమే. ఎట్లా దోసుకుంటాడు తెలుసా, కనిపించకుండా దోసుకుంటాడు. ఎందుకు దోసుకుంటాడు సార్, నా జీతం ఇస్తాడు పని చేయించుకుంటాడు, దోపిడీ ఎట్లుంది అని మనకు కనిపిస్తుంటుంది. దాని వ్యక్తి అంటే మా శ్రమ దోపిడి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న పోరాటంలో పోరాడుతుంటే కాల్పులు జరిపినాయి తుపాకులతో. ఆ కాల్పులలో మహిళలు పురుషులు అందరూ వరదలైపోతే ఒకసారి పట్ట మొదట అమెరికాల మన దేశం కాదు. అందుకని ఇప్పుడున్న బీజేపీ వాళ్ళు అంటారు ఇది మన పోరాటం కాదయ్యా, అవతలోని పోరాటం, పాశ్చాత్యులు అంటున్నారు. ఇప్పుడు కొత్త ప్రచారం చేస్తున్నారు, పాశ్చాత్యుల పోరాటం మన పోరాటం కాదు, అసలు ప్రపంచం అంతా అంటుకున్నది, అని ముడిగిందని అనుకున్నది, సమస్య లేదు. అప్పుడు పోరాడుతుంటే ఆ యజమానులు పోలీసు వాళ్ళకు పని పెడితే తుపాకుల కాల్పులో వరదలై పారుతుంటే 4 చచ్చిపోయారు. ఇమీడియట్లో చచ్చిపోయినప్పుడు ఆ రవికే, ఒక స్త్రీ మహిళ, తెల్లని రవికే, ఎర్ర గుండె ఛాతిలో కూర్చుకొని రక్తం అడుగైనప్పుడు రవికే చించి పైకి లేపిన పుట్టిన జెండనే ఎర్ర జెండా. ఇది ప్రపంచంలో ఎర్ర జెండా చిహ్నం, కష్టజీవుల గుర్తింపుగా ఉంది. వెలుగునిచ్చిన దినం ఇవాళ ప్రపంచ చారిత్రాత్మక గుర్తు పెట్టుకోవాల్సిన దినం. ఎవరు కష్టపడతాడో వాళ్ళ జెండా ఈ దినం. అందుకని ఈ దినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ పండుగ లేదండి, అందరు చెప్పారు కదా, మన మన పండుగనే ఈ ఎర్ర జెండా పండుగలో. ఇప్పుడు అన్ని దేశాల వాకింది, భారతదేశంలో 1923లో వచ్చింది, కమ్యూనిస్టు పార్టీ 20లో పుట్టింది, 23లో మేడే పుట్టింది, 1923లో మన దేశంలో మేడే పుట్టింది. అప్పటి నుంచి నడుస్తున్నాయి. ఆ కరోనా సమయాలు తప్ప ఎప్పుడు మనం కలవకుర్తిలో భవన కార్మికుల మిత్రులు నిరంతరం అందరిని ఏకం చేసి సభలు పెట్టడం, సమావేశం పెట్టడం, చైతన్యం చేయడం, పునరంకితం కావడం, కష్టజీవుల కోసం, వేతనాలు పెంచుకోవడం కోసం పునరంకితం కావడం వీళ్ళు చేస్తున్నది అభినందనీయం. ఇది చాలా గొప్పది. ఇక్కడ గమనించాలి, ఒకటే 2 మాటలు చెప్పి ముగిస్తా. ఇవాళ టెంట్ ఎవరు తయారు చేసిండ్రు, మనం కూర్చున్న కుర్చీలు ఎవరు తయారు చేసిండ్రు, బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు, సున్నం ఎవడు వేసిండ్రు, బండలు ఎవడు వేసిండ్రు, ఒక్కసారి చేసుకోండి. ఈ చొక్కా ఎవరు తయారు చేసిండ్రు, ఎవరైనా పేరు పెట్టుకోండి. ఏమన్నా టైలర్ తయారు చేసి టైలర్ కుట్టియచ్చు, దారం తీసినోడెవడు, పత్తి తీసినోడెవడు, ఊళ్ళో కూలివాడు కాదు పత్తి తీసుకోడు. ఏది తీసుకున్నా ఈ మైక్ ఎవరు తయారు చేసిండ్రు, బస్సు ఎవరు తయారు చేసిండ్రు, రైలు, విమానం, ఫోను, ఏది కూడా కష్టం లేకుండా శ్రమ లేకుండా వస్తువు తయారవుతుందా ప్రపంచంలో? కాదు. శ్రమజీవి తయారు చేసిన ఉత్పత్తి చేసిన సంపదనండి ఇదంతా. కానీ మనకెందుకు దక్కలేదండి, మనం తయారు చేసిన విమానం మీద మనం ఎక్కలేవండి, మనం గట్టి మేడ మీద మనం ఉంటలేవండి, మనం బత్తలేవండి. పెద్ద మేడ కట్టి మేస్త్రి కట్టి అందాల అద్దాల మేడ కట్టి చూసి అబ్బా నేను కట్టే ఈ మేడ, నువ్వు దాంట్లో వస్తావా అని అనిస్తావా? కుడిసె ఉడు, కనీసం కుడిసె ఉండాలి.
ఇల్లు చోటు ఉండాలి, ఉండే పని కూడా చోటు ఉండాలి కదా. ఎందుకు లేదో, ఇది సిమెంట్ ధర అడగవు, కావాల్సిన సామాగ్రి ధర అడగవు, కట్టెకు ఫీట్ కింద అడుగుతాం కదా, అడుగుకుంటూ వస్తావు ఇంత చేయకపోయా ఇంత ఇస్తావు అంటాడు. నోరు మూసుకొని ఖచ్చితంగా రేట్ అడగకుండా లక్షల రూపాయలైనా తీసుకొని వస్తాం. ఇక రేట్ అడిగేటోడు ఎవరు తెలుసు, ఎవరెవరు తెలుసు, ఇసుక దాంట తెలుసు. ఇవాళ 4,000, రేపు 5,000, ఎల్లుండి 20,000, 10,000 పోసుకున్న ఇష్టం ఉంది, అది కూడా రేట్ ఇంత వస్తా లేకుండా ఇస్తా, నీ ఇష్టం చేసుకో. మనకు అవసరం, ఇల్లు కట్టాలి, కనీసం ఇంత ఉండాలి. ఇసుక ధర అడగపోతివి, సిమెంట్ ధర అడగపోతివి, ఇనుము ధర అడగపోతే ఇంకెవరి ధర అడుగుతా తెలుసా, కట్టే మేస్త్రి ఉన్నాడు చూడు అయ్యా, ఫీట్కి ఎంత, లేదే ఫీట్కు స్క్వేర్ ఫీట్కు లెక్క 1,600, 1,700 నడుస్తుంది అయ్యా సమాజంలో. విలువ వెళ్ళింది ఎక్కడ, కష్టం మాకు లేకుండా పెట్టండి. ఈ నేనైతే చెప్తున్నా 1,600 వచ్చే లెక్క, 2,000 ఫీట్లు కడితే 1,600 లెక్కలో మేస్త్రికి వచ్చేది 6,00,000 వస్తుంది. మొత్తం 8,000 కష్టపడితే 6,00,000. నీ ఇంటి కదా ఖర్చు ఎంత అండి, 30-40-40 లక్షలు పడుతుందండి. 40 లక్షలు 6,00,000 మేస్త్రికి. మనం ఏమనుకుంటా తెలుసా, చర్చ అంతా మొత్తం ఎమ్మ మేస్త్రికి అయితే పైసల ఎమ్మ పనే పని, పైసలు దోపిడే దోపిడి. ఈ కాలవాడి మేస్త్రికే, ఈడ ఇనుము కాడ యాదికి రాలేదా, సిమెంట్ కాడ యాదికి రాలేదా, ఇసుక కాడ యాదికి రారా, మేస్త్రికి ఇచ్చే కష్టం కాడ యాదికి వస్తుంది. మన సమాజంలో ఇటువంటి వాతావరణం కనిపించింది ఈ భారత వర్గం. శ్రమకు విలువ లేదు, శ్రమకు గౌరవం లేదు, శ్రమకు ఆదాయం లేదు, ప్రతిఫలం లేదు. ఇది ఇది ప్రశ్నించాలి ఎవరైనా, అందరి. నేను వస్తే కూడా నేనే అట్టాడి, నువ్వు అడుగుతావు మా దారి ఇప్పుడు యాయేశారు అడతావు, మరి నేను రేపు ఇల్లుగడతావు మేత్రి అడగవాలి అంతే. ఎందుకు మన భావజాలం ఆలోచన ఇక్కడికి, వాళ్ళు దరదించడు, వీడు మాత్రం పాపం సారి పోయి ఇరవై తక్కువ వేసుకో సార్ ఏమన్నా కానీ, 16 కాబట్టి 15 వేసుకో సార్ ఏమన్నా కానీ నష్టపోతా, చివరికి ఆకలి మంటలు వేసి ఎక్కడ పడతారక్క, 12,000 సార్ అయినా సరే పడి సార్ చెప్తా, 12,000 చేసి ఏం చేస్తాను బేకరీ, అది వెళ్ళదు, కాంట్రాక్ట్ వెళ్ళదు, ఇనుము ధర వెళ్ళదు, మధ్యలో ఇది కోల్పోతా. ఆయన ధర తక్కువ ఆయనకి ఇస్తే నాణ్యత లేకుండా మధ్యలో ఇది కోల్పోతా, నాబో నాబో సంఘం దగ్గరికి వచ్చి నాబో ఏం చేస్తాడు ఆ సంఘం అప్పుడు పాపం. అవునా 12,000 కింద కట్టేవారు, నాకు కడుపులేదు మరి నాకు ఓడిస్తాడు పని, నాకు కడుపు కొట్ట మనతో తెలియదు అని సమాధానం. కాబట్టి శ్రమకు తగ్గ విలువ ఇవ్వాల్సింది ఎవరైనా, ఆ వేతనంగా ఆ శ్రమక ఫలితం ఇవ్వాల్సిందే. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఒకటే, శ్రమతోపిడి కనిపించకుండా జరుగుతుంది. శ్రామికునికి కష్టపడ్డానికి దోపిడి కనపడదు. ఎందుకు తెలుసా, ఎవడు పని చేసినా ఏ రంగంలో పని చేసినా నీకు 600 రూపాయలు ఇచ్చినండి 8 గంటలు పనిచేసుకొని, లెక్క అయితే నీకు 600 6 గంటలకే సరిపోతుంది. గంటకు 100 అనుకోండి, ఉదాహరణ నువ్వు చేసే పనిలో 600 ఇస్తే సరిపోతుంది అని లెక్కేసి గంటకు 100. కానీ నువ్వు 600 ఇచ్చేటప్పుడు కూడా యజమానికి లాభమే, దాంట్లో 100 మంది పనిచేస్తారు, 600 × 100 లెక్కేస్తుంది ఆయన ఒకటే రోజుకు 60,000 వస్తాయి. 60,000 వస్తుంది ఒకటే రోజుకు యజమానికి పనిచేసే కంపెనీలో కార్ఖానలో ఇవ్వడం. నీకు ఇచ్చే వేతనంలో నీకు ఇచ్చే దాంట్లో చూడండి 8 గంటలు ఎందుకు పనిచేస్తున్నా అండి, అదనంగా 2 గంటలు పనిచేసినా 600 ఇస్తాడు. ఈ 2 గంటలు పనిచేసి నువ్వు సృష్టించిన సంపద విలువ అమ్ముకుంటే సొమ్ము చేసుకుంటే, ఒకవేళ 2 గంటలు అదనంగా తయారైన నీ శ్రమ విలువ ఆ అందం ఆ చోట్ల ఆ ఫలితం ఆ వస్తువు తయారైతే అది అదనంగా అమ్ముకొని అదనంగా లాభం గడిస్తాడు యజమాని. ఇది అదనపు విలువ అంటారు. ఇది కార్ల్ మార్క్స్ చెప్పాడు ప్రపంచంలో, కమ్యూనిస్ట్ వాళ్ళు చెప్పాడు ప్రపంచంలో. ఓం శాంతి. వేదికను అలంకరించినటువంటి కార్మిక సంఘ పెద్ద సోదరులకు, మరి వేదిక ముందు ఆసీనులైనటువంటి సోదరులందరికీ కూడా బ్రహ్మకుమారీశ్వరి విశ్వవిద్యాలయం తరపు నుండి మేడే శుభాకాంక్ష. మరి ఈరోజు మాకు రావడంతో ఆలస్యమైన కూడా ఎంతమంది సోదరుల యొక్క స్పీచెస్ విన్నాము. అందరిది కూడా ఒకటే కోరిక ఏంటి అంటే,
లేబర్స్ అంటే కార్మికులకు న్యాయం జరగాలి అనేటువంటి సూత్రం నాకు అర్థమైంది. మరి ఈరోజు చూస్తున్నాం ప్రతి కార్యంలో కూడా కార్మికులు లేకుంటే ఏ వస్తువులు కానీ, మన మలయ సోదరు చెప్పినట్టుగా ఏ వస్తువు తయారు చేయాలన్నా, చివరికి భోజనం వండాలన్నా కానీ కూడా, చిన్నపిల్లలను పాలన చేయాలన్నా కూడా, మరి ప్రతి ఒక్క కార్మికులు లేకుండా ఏ యొక్క పని అనేది జరగదు. మరి సృష్టిని పరివర్తన చేయడానికి కూడా మనం అందరం వంతుతో ఈ కార్మిక దినోత్సవ సందర్భంగా ఒక స్ఫూర్తి. మనం ఎన్నో విప్లవాలు చేస్తున్నాం, కానీ ఈరోజు ఇక్కడ ఉన్న సోదరులందరినీ కూడా నేను ఆశించేది ఏంటి అంటే, ప్రతి ఒక్కరి లోపల కూడా ఆధ్యాత్మిక విప్లవం. ఒక మనిషి తప్పు ఎప్పుడు చేస్తున్నాడు? అతనికి ఎలాంటి జ్ఞానం లేనప్పుడు, మంచి చెడు తప్పు ఇది రాంగ్ అనేటువంటి రైట్ అనేటువంటి విషయం తెలియనప్పుడే ఆ వ్యక్తి తప్పు చేస్తున్నాడు. కాబట్టి మనము ప్రతి ఒక్కరి లోపల ఆధ్యాత్మిక జాగృతి, ప్రతి ఒక్క మానవ లోపల చైతన్యత అనేది తీసుకురావాలి. ఇప్పుడు మామూలుగా అయితే సిటీలలో అయితే న్యూస్ ద్వారాను, టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, మరి విద్యా వ్యవస్థ ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని అర్జించినాం, కానీ మారుమూరు గ్రామాల్లో పల్లె పల్లెలో మనం చూసినట్లయితే ఎంతోమంది లేబర్స్ ఉన్నారు. పాపం వాళ్ళ జీవితాన్నే వాళ్ళు ఈ లేబర్ జీవితానికి అంకితం చేసిండ్రు. మరి అలాంటి వాళ్ళకు కూడా దైవ శక్తిని, మానవ శక్తిని, డబ్బు శక్తిని, సుఖశాంతిని అందించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు చూస్తున్నాం ప్రపంచం అనేది అధోగతికి వెళ్తున్నది. మనం ఎన్నో పోరాటాలు చేస్తున్నాము, విప్లవాలు చేస్తున్నాము, సైన్స్ డెవలప్మెంట్ అయింది, విద్యా సంస్థ డెవలప్మెంట్ అయింది, విమానాలలో తిరుగుతున్నాము, ప్రతి ఒక్క మానవునికి ఈరోజు డబ్బు కూడా ఎక్కువైపోయింది. ఎన్ని సాధనాలు ఉన్నా, డబ్బు ఉన్నా, కార్లు ఉన్నా, బంగ్లాలు ఉన్నా, భూములు ఉన్నా, కానీ మానవుని లోపల సుఖశాంతి అనేది లోపించిపోయింది. ఎంత సంపాదించినా, ఎన్ని విప్లవాలు చేసినా మానవుడు సుఖంగా బ్రతకలేకపోతున్నాడు, శాంతిగా బ్రతకలేకపోతున్నాడు. దీనికి కారణం ఏంటంటే మెయిన్ బీజం. బీజం లేకుండా ఒక చెట్టు తయారు కాదు, ఫౌండేషన్ లేకుండా ఒక బిల్డింగ్ మనం కట్టలేము. ఇక్కడ మనం స్టే చేసినాము, టెంట్ కట్టినామంటే కూడా దానికి ఒక ఫౌండేషన్ ఉన్నప్పుడే మనం హైగా ఇక్కడ కూర్చొని ఇంత మంచిగా మాట్లాడుకోగలుగుతున్నాం. మరి సృష్టికే ఫౌండేషన్ ఏంటి అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, సామాజిక విలువలు, మానవతా విలువలు, ఇవన్నీ మానవుడు లోపించిపోయినవి. మరి వీటిని మనం అందరం తీసుకొచ్చినప్పుడే మన యొక్క విప్లవానికి రూపం వస్తుంది. ఇక్కడ నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, మామూలుగా కార్మిక విప్లవం అంటేనే అన్ని పరికరాలను చూపిస్తారు, సుత్తే, చిన్న చిన్న పెన్సిల్స్, అందుకే మేము ఇక్కడ చూపించినాము, లేజర్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది, పెన్సిల్ ఉంటుంది, సుత్తే ఉంటుంది, కొడవలు ఉంటుంది, ప్రతి ఒక్క ఆయుధాల అంటే అందరి యొక్క సమ్మిళితమే ఈ కార్మికుల ద్వారా ఒక భవన నిర్మాణం కానీ ప్రతి ఒక్క వస్తువు నిర్మాణం అనేది జరుగుతుంది. మరి అదే మాదిరిగా ఈ ఆధ్యాత్మికతలో కూడా మానవ జాగృతి తీసుకురావడానికి, ఈ సృష్టిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి, మంచి క్రైమ్స్ లేనటువంటి సమాజ నిర్మాణాన్ని చేయడానికి, మంచి దైవీ లక్షణాలు కలిగినటువంటి, మానవతా విలువలు కలిగినటువంటి, సాంఘిక విలువలు కలిగినటువంటి మానవ సమాజాన్ని, దైవీ సమాజాన్ని, రామరాజ్యాన్ని, మన స్వర్ణిమ భారతదేశాన్ని తయారు చేయడానికి కూడా ఆ సృష్టికర్త అయినటువంటి ఆ శివపరమాత్ముడు ఒక పెద్ద విప్లవకారిగా, ఒక పెద్ద కార్మికునిగా ఈ సృష్టి పైన అవతరించి మన ద్వారా ఈ రాజయోగ అభ్యాసము, జ్ఞాన దిశ, జ్ఞాన యొక్క సందేశాన్ని ఇచ్చి, మన ఆత్మ జాగృతిని కలిగించి, రాజయోగ మెడిటేషన్ నేర్పించి మన లోపల ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొస్తున్నాం. నేలమ్మ ముంగిట్లో ప్రాణాలు విత్తి పరిగైన పోకుండా పల్లెల్లకెత్తి, పరిగైన పోకుండా పల్లెల్లకెత్తి, కలవారి కుమ్ముళ్ళ కష్టాన్ని నింపి, ఇంటిల బాధిని పస్తుల దంపి, ఇంటిల బాధిని పస్తుల దంపి, పెదలన్న పడుతున్న వ్యవసాయ కూలీల వెన్ను తానయ్యి నిలిచింది జెండా, ఒక తోళ్ల మెడలకి మన కూలి పెంచి కూడుతానయ్యి కదిలొచ్చాయి జెండా. చీకటి బతుకుల్లో వెలుగయి నట్టి తొలిపొద్దు ఈ జెండా, ఆ ఒరిగిన వీరుల నెత్తుటిలోన పుట్టిన మన జెండా, కష్ట జీవుల జెండా ఇది కార్మికుల కండా. నెక్కినా
వెనక గద్దోలె మారి సర్కారు మన కళ్ళు పొడవంగా చూస్తే ఉన్నోళ్ల చేతుల్లో తన తోలు బొమ్మయి కలవారి ఘోరాల కొమ్ము గాస్తుంటే నిజమేద చెప్పి నికరంగా నిలిచి పోరు దారి మరణ నడిపించే జెండా మరణంత కదిలించి సర్కారు నిధినిచ్చి పీడిత జనవర్గ పోరు నేతారా వెలుగయినట్టి తొలిపొద్దు ఈ జెండా ఆ ఒరిగిన వీరుల నెత్తుటిలోన పుట్టిన మన జెండా కష్ట జీవుల జెండా ఇది కార్మికుల జెండా ఉన్నా కష్టాలు కసిగట్టి కాటేస్తూ ఉన్నా వెనకడుగు మరిచి ముందుకే నడిచి దిక్కులేనోళ్లకు దిక్కై నిలిచి వర్గ పోరులోన ఓనమాలు దిద్ది త్యాగాన నిను వెళ్ళ తడిసింది ఈ జెండా ఎర్ర జెండాలలో వేగు చుక్కావోలు వెలుగుతున్నది మా శిశు జెండా చీకటి బతుకుల్లో వెలుగయినట్టి తొలిపొద్దు ఈ జెండా ఆ ఒరిగిన వీరుల నెత్తుటిలోన పుట్టిన మన జెండా కష్ట జీవుల జెండా ఇది కార్మికుల జెండా గుండెల గుణపాలు దిగబడుతూ ఉన్నా తలవంత నట్టి తెగున్న జెండా తల రాత కాదంటూ మన ముందుకొచ్చి మన ప్రాణమైనట్టి ఎర్రని జెండా చీకటి బతుకుల్లో వెలుగయినట్టి తొలిపొద్దు ఈ జెండా ఆ ఒరిగిన వీరుల నెత్తుటిలోన పుట్టిన మన జెండా కష్ట జీవుల జెండా ఇది కార్మికుల జెండా కష్ట జీవుల జెండా ఇది కార్మికుల జెండా కదిలింది అరుణ సైన్యం బెదిరింది చీకటి రాజ్యం ఈ చీకటి రాజ్యం పట్టిన పిడికిల్లే పైకెత్తిన జెండాలై పట్టిన పిడికిల్లే పైకెత్తిన జెండాలై కలిసిన కంఠాలే వెలుగెత్తిన శంఖాలై